ఏమైంది విశ్వ విఖ్యాత పుట్టినవాడు నట సార్వభౌమ పద్మశ్రీ నట రత్న సీఎం పిఎం కూడా కావాల్సిందిరా, మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు అన్నా. ఇక్కడ చిరంజీవి అద్దల మొక్క చూసుకోమన్నారు రా, ఏమైంది మెగాస్టార్ బసు. ఆ తర్వాత పేర్లుందులే జడుచుకుంటారు, ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్ లోకి తెరుస్తారా నీ అప్ప. తెలుగు దేశంలో, తెలుగు రాష్ట్రంలో, తెలుగు నగరంలో, తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్త ఏంట్రా, మీ బతుకులింతేరా, ఇలా కాపలా కాయాల్సిందే. ఈ రోజు నేను ఇక్కడ, రేపు అక్కడ, మీరు ఎప్పుడు ఇక్కడరా రే, ఇక్కడే ఆజకల్ ఐసే హౌలాలు పోతారాయి. ఆ లాంగ్ షాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసాడని చూశాను రా, కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం వచ్చిన ఇంకొంచెం వచ్చిన అది ఈ ఎమోషన్ ఈ డ్రామా కావాలరా, డ్రామా ఎమోషన్. ఆరేళ్ళ నుంచి ఇలాగే తోచి పారేస్తుంటే ఇక కొత్తగా ఎమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బే? అది కాదురా కొడి. బాబు బాబా నిన్ను కూడానా? ఏ హీరోయిన్ ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా? హీరో అవ్వాలి కదా, చెప్పు. అవుతావు కదా, అవుతావు కదా. అవును రే, ఆ బాబు ఎవరికో చిచి ఇడి కాదు, ఈ బాబు ఎవరికో కచ్చపడానికి వెళ్ళి ఏమైంది అది? వాళ్ళ బాబాయి బావమరిది విన్నారా, రేపు 9:23 వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట. ఓహో సిద్ధాంతులు కూడా కదలింటున్నారా? ఇప్పుడు అర్థమైందిరా కోటి, నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో, డ్రెస్ ప్రాబ్లం. ఈ తొక్కలో డ్రెస్ వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి. నువ్వు కానీ రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావు అనుకో, నువ్వే హీరో రే. మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటాను, తమిళ్లో కథ చెప్పు, తమిళ్లో కథ చెప్పు అంటున్నారు రా. చిచి మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు, ఇది బాగుందిరా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోపు అయిపోయిందిరా రే, నేను మాత్రం రీమేక్లు తమిళ థియేటర్స్ తో పని చేయంటారే ముందే చెప్పేస్తున్నా. ఓటీటీ బాబు అలాగే బాబు, ఇప్పటికే టీబాకి 150 రూపాయలు అయింది, డబ్బులు ఎవడెత్తాడు బాబు మీ బాబా. ఇదిగో మీకు కుట్రలు కూడా ఏమన్నా. ఒక్క ఛాన్స్ రా, ఆ ఒక్క ఛాన్స్ రానివ్వు, మావాడు సూపర్ హీరో అవుతాడు రా. అప్పుడు ఈ తొక్కలోది బట్టలు అద్దెకిచ్చే షాపేంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో సోమన బాబు లో ఉన్నావు, సోమన బాబు లో ఉన్నావు అంటే టెంట్ అయిపోయి రైలేకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకుని అద్దాలు అమ్మరా. అమ్ముతారు రెండేళ్ళు ఆగలరా, మీకు ఈ పక్క షాప్ కాడికి ఏం చెప్తారా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా, ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో, పడుద్రా. మీ ఇంటి వాళ్ళు ఆ నెల నుంచి అద్దె ఉంటుంది 33. నమస్తే సార్. సినిమా పిచ్చాళ్ళు రెండు వచ్చాయి, ఇక్కడికి రాలేదండి, ఇక్కడికి అసలు రాలేదండి బాబు. ఇప్పటికి రెంటు కట్టి 6 నెలలు అవుతాయి, నెలలు లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి, వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాలి. జావ్ పెహ్లే ఉస్కా సాయి లేకే వచ్చేసిన మేరే బాప్ కో చోర్ కహా థా, జావ్ పెహ్లే ఉస్కా సాయి లేకే వచ్చేసిన మేరీ మాంగో మారా థా, జావ్ పెహ్లే ఉస్కా సాయి లేకే వచ్చేసిన మేరే ఆత్మ యే లిఖ్ దియా థా, ఫిర్ తుమ్ జహాన్ కోగే వాసాన్ కే లియే తయార్ హూ మేరే భాయ్. కంటి చూపుతోనే కాదురా, హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా. అదిరిపోయింది కదండి మావాడు హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి, వస్తులు ఉన్నారు, చీకొట్టించుకున్నారు, మీలాంటి వాళ్ళు రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజాస్, బ్లాక్ బ్యాంక్, ఏబీసీఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకులే చెప్తే చేసుకుంటావు? నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాప్లో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి, పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి, ఇంటి పైన ఉన్న ఇద్దరు బర్బాద్దని చెప్తాయి, మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి. ఇన్స్పెక్టర్ శ్యాంకో ఫోన్ చేస్తాయి.
పని చేశావు తిరుమలేశ, చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిగావు శ్రీని.